బ్రేకింగ్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇప్పటికే 37 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. దీనికి తోడు మరో 33 మెగావాట్లతో కర్మాగారాలు నెలకొల్పేందుకు కొద్ది రోజుల క్రితం సింగరేణి యాజమాన్యం నిర్ణయించుకుంది. ఇక వాటి పనులు వేగవంతంగా చేపట్టి తొలి యూనిట్ ఉత్పత్తికి సిద్ధమైంది. ఈ క్రమంలో కంపెనీ యాజమాన్యం నిర్మించిన సోలారు ప్లాంట్ను మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, వెంకటరెడ్డి, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రారంభించనున్నారు. ఇక కొత్తగూడెం రామవరం వద్ద 40 ఎకరాల్లో 10.5 మెగావాట్ల యూనిట్ నిర్మాణం చేపట్టారు. వారం క్రితమే నిర్మించిన ట్రయల్ విజయవంతమైందని అధికారులు తెలిపారు. ఇదే ప్రాంతంలో గరిమెల్లపాడు వద్ద నిర్మించ తలపెట్టిన మరో యూనిట్ పూర్తి ఉత్పత్తి సామర్థ్యం 22.5 మెగావాట్లు. దీనికోసం 150 ఎకరాలు సేకరించి యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించిన నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయినట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇప్పటికే 37 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. దీనికి తోడు మరో 33 మెగావాట్లతో కర్మాగారాలు నెలకొల్పేందుకు కొద్ది రోజుల క్రితం సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది. వాటి పనులు వేగవంతంగా చేపట్టి తొలి యూనిట్ ఉత్పత్తికి సిద్ధమైంది. ఈ క్రమంలో కంపెనీ యాజమాన్యం నిర్మించిన సోలారు ప్లాంట్ను మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, వెంకటరెడ్డి, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రారంభించనున్నారు. కొత్తగూడెం రామవరం వద్ద 40 ఎకరాల్లో 10.5 మెగావాట్ల యూనిట్ నిర్మాణం చేపట్టారు. వారం క్రితమే నిర్వహించిన ట్రయల్ విజయవంతమైందని అధికారులు తెలిపారు. ఇదే ప్రాంతంలో గరిమెల్లపాడు వద్ద నిర్మించ తలపెట్టిన మరో యూనిట్ పూర్తి ఉత్పత్తి సామర్థ్యం 22.5 మెగావాట్లు. దీనికోసం 150 ఎకరాలు సేకరించి యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించిన నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయినట్లు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో శ్రీనివాసరావు చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సింగరేణి ఆధ్వర్యంలో నిర్మించినటువంటి ఈ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో 48 ఎకరాల్లో 56.76 కోట్ల వ్యయంతో నిర్మించినటువంటి ఈ యొక్క 10.5 మెగావాట్ల విద్యుత్ తయారయ్యేటువంటి ఈ యొక్క సోలార్ ప్లాంట్ను ఈరోజు మరికొద్ది సేపట్లో మంత్రులు ప్రారంభించనున్నారు. ఈ యొక్క ప్రారంభోత్సవానికి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి ఈ యొక్క భట్టి విక్రమార్క, అలాగే తుమ్మల నాగేశ్వరరావు, పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళు పాల్గొననున్నట్లు మనకు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే గరిమెళ్లపాడు వద్ద మరో 150 ఎకరాల్లో నిర్మిస్తున్నటువంటి 22.5 మెగావాట్ల విద్యుత్ తయారైనటువంటి ఈ యొక్క సోలార్ పవర్ ప్రాజెక్టు కూడా మరి కొద్ది రోజుల్లోనే ప్రారంభం కానున్నటువంటి నేపథ్యం ఉంది. మొత్తం కూడా చూసుకుంటే ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం సింగరేణి ఆధ్వర్యంలో కొత్తగూడెంలో నిర్మించినటువంటి ఇప్పటికే 37 మెగావాట్లు సోలార్ పవర్ తయారవుతున్నటువంటి నేపథ్యం ఉంది. దీనికి తోడు ఈ రోజు ప్రారంభించేటువంటి ఈ యొక్క సోలార్ పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో 10.5 మెగావాట్లు, ఈ రెండు కలుపుకొని ఈ యొక్క 47.5 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు ఈరోజు ఫిగర్ కాబోతుంది. ఈ నేపథ్యంలోనే మరికొద్ది రోజుల్లో కూడా ఈ యొక్క 22.5 మెగావాట్లు కూడా తోడయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క పవర్ ప్రాజెక్టుని కాకుండా ఈ సోలార్ పవర్ తయారు చేసేటువంటి ఈ యొక్క సింగరేణి
యాజమాన్యం మరో అడుగు ముందేస్తున్నటువంటి నేపథ్యమని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క సోలార్ వైపు మొగ్గు చూపుతున్నటువంటి ఈ యొక్క సింగరేణి సంస్థ మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఈ యొక్క సోలార్ పవర్ తయారయ్యేటువంటి విధానాన్ని చేపట్టనున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ యొక్క కార్యక్రమానికి సింగరేణి CMD మన బలరాం కూడా పాల్గొనున్నారు. రాజశేఖర్. రైట్ రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాసరావు.